కూడా వ్యాక్సిన్ వేసుకోవడం అనేది మనకు ఆరోగ్యకరం, మన కుటుంబానికి శ్రేయస్కరం, మన ద్వారా ఇతరులకు వ్యాపించకుండా ఉంటుంది. అందులోనూ ఫ్రంట్ లైన్ వర్కర్స్గా మున్సిపల్ సిబ్బంది ఉన్నారు కాబట్టి సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ప్రధానంగా ఫీల్డ్లో ఉండి ప్రజలతో కలుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం కోసం ముందుగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయారిటీ ప్రాతిపదిక మీద మున్సిపల్ డిపార్ట్మెంట్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని, పంచాయతీరాజ్ ఈ నాలుగు డిపార్ట్మెంట్లో ప్రజలతో కలిసి ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇచ్చింది. ఈ ప్రాధాన్యత అనేది మన ప్రివిలేజ్, మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. కాబట్టి మనందరం కూడా వ్యాక్సిన్ వేసుకొని మిగిలిన అందరికీ కూడా వ్యాక్సిన్ వేసుకునే విధంగా ప్రోత్సహించాలి. 100% రేపు 1 వీక్ తర్వాత ప్రజలందరికీ కూడా మనం వ్యాక్సిన్ ఇవ్వబోతున్నాం. కాబట్టి డెఫినెట్గా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు మాత్రమే ప్రజలకు చెప్పగలుగుతారు. ఆ విధంగా అందరు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఎన్టీఆర్ మున్సిపల్ స్టాఫ్ కూడా 100% వేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మా ఆరోగ్యాన్ని మేము కాపాడుకుంటూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే కార్యక్రమంలో ముందుంటామని తెలియజేస్తున్నాం. మా వాళ్ళు బాగా ట్రైన్ అయ్యారు. మా యాక్చువల్గా హెల్త్ సెక్రటరీలు ఏఎన్ఎంలు మాత్రం 100% నిజంగా చెప్పేది ఏంటంటే అసలు చూసి కూర్చున్నట్టు కూడా లేదు. యాక్చువల్గా కూడా చాలా బాగా చేశారు. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.